హాయ్ ఫ్రెండ్స్ మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీరు సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి మనకు చాలా రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి వాటి అన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో నేను చూసాను ఈ నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చేయకూడదు అనుకున్నాను వీడియోని కాకపోతే ఇందులో మనకు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి ఈ మూడిటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో నాకు అనిపించింది ఈ మూడు అయితే మన వాళ్ళకి చెప్తే ఎవరైనా అప్లై చేసుకుంటారు కదా అని చెప్పేసి సో ఇంకా దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయన్నమాట అడ్మిన్ అకాడమిక్ పర్చేస్ ఈ మూడు విభాగాలలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఓకే డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారనమాట వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇక డిసైర్బుల్ మీరు పట్టించుకోవద్దండి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ తీసేయడం జరుగుతుంది సో అది లేకపోయినా మనం అప్లై చేయొచ్చు మీరు ఎసెన్షియలే గమనించాలి మనము ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలండి సో ఇక ఎస్ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు రిలాక్సేషన్స్ అనేవి యథావిధిగా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా స్కేల్ ఆఫ్ పే గమనించినట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే అనమాట ఇది అంటే ముప్పై వేలు అనుకోండి ఇక మనకు అలవెన్స్లు అన్నీ వస్తాయి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి సో మనకు ఒక ముప్పై ఐదు వేల రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట స్టార్టింగ్లోనే సో ఇది ఒక్కటే ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒక్కటే మనం అప్లై చేసుకో ఇంకా ఏది కూడా మీరు కావాలంటే గమనించండి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంట వార్డ్ అంట ఇలా చాలా ఇచ్చారనమాట కాకపోతే అన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నేను అన్ని చదివి మీకు చెప్తున్నాను ఆడవాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక్క నిమిషం అండి ఇక్కడ మనము నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లెవెన్త్ మార్చ్ వరకు టైం ఉందన్నమాట సో ఎటువంటి ఫీజు లేదండి ఈ ఉద్యోగాలకు సో ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఓకేనా చాలా సింపుల్ కదా ఎటువంటి ఫీజు లేదు ఎవరికైనా కూడా ఫ్రీగా మన మొబైల్లోనే అప్లై చేయొచ్చు సో అదే ఆ మొబైల్లో అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా అప్లై చేయాలన్నా కూడా సో మన మొబైల్లోనే అప్లై చేయొచ్చు ఫీజు లేదు జస్ట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే వీడియో ఈ వీడియో చూసిన తర్వాత లింక్ ఇస్తాను కింద దానిపైన క్లిక్ చేయండి డైరెక్ట్గా పోయి అప్లై చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పని అనమాట సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసేయచ్చు ఓకే ఇక మనకిది ఎలా అంటే మనకు టెంపరీ బేసిస్తో తీసుకుంటాను అనమాట సో తర్వాత మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందనమాట సో అది మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు సో ఓకే అండి ఈ నోటిఫికేషన్ గురించి ఇది ఒక పోస్టే అనమాట ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలి అంటే మొబైల్లోనే ఎలా ఉంది చూడండి చూపిస్తాను ఒకసారి ఓకే అండి మనకిది సో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మొబైల్లోనే ఓపెన్ చేశాను నేను సో మీరు ఇలానే ఓపెన్ అవుతుంది మీకు కూడా మీరు లింక్ ఇస్తాను కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే ఇలానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకు ఫస్ట్లో కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అండ్ వేరియస్ టీచింగ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ అని చెప్పి సో అది మన నోటిఫికేషన్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ డీటెయిల్గా కనిపిస్తుంది కదా సో దానిపైన క్లిక్ చేయొచ్చు సో మనకు అప్లై చేసేటప్పుడు ఎలా గైడ్లైన్స్ కోసం సో దా ఆ లింక్ పైన మనం క్లిక్ చేయొచ్చు అనమాట సో అప్పుడు మనకు అప్లై ఆన్లైన్ సో దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఒక్కొక్క జాబ్కి కింద డీటెయిల్గా ఇచ్చారు దాని ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పేసి సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోకపోయినా అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఓకే మనకు సీనియర్ అసిస్టెంట్ జాబ్ కోసం వెళ్ళిపోదాం సో మనకు స్క్రోల్ చేసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ జాబ్ ఎక్కడ ఉందో చూసుకుందాం ఒకసారి ఓకే అండి సీనియర్ అసిస్టెంట్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అడ్మిన్ అకాడమిక్ పర్చేస్ ఈ మూడు విభాగాల్లో మూడు ఉద్యోగాలు ఉన్నాయన్నమాట సో కింద చూడండి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ మనకు స్కేల్ ఆఫ్ పే అంతా ఏజ్ ఎంత సో మనకు అడ్మిటర్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ సింపుల్గా ఇచ్చారు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది సో మీ ఇక్కడ సింపుల్గా అప్లై పైన క్లిక్ చేసినట్టయితే మనం అప్లై చేసుకోనికొక ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ అప్లయింగ్ పర్ ది పోస్ట్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేస్తారు వ్యాక్ అండ్ సెట్ కురుక్షేత్రం అంటే మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అన్నమాట సో మన ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర సర్ నేమ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు సో ఆ విధంగా మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి సో చాలా సింపుల్ అండి ఇక్కడ సో లాంగ్వేజెస్ దగ్గర మీరు క్లిక్ చేసి చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అలాగే ఎగ్జామినేషన్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చేయండి లేదంటే లేదనమాట సో దాని తర్వాత రిఫరెన్సెస్ ఏదైనా పర్లేదు ఈ రిఫరెన్స్ దగ్గర మీ వాళ్ళకి తెలిసిందో ఎవరి పేర్లైనా పర్లేదండి వాళ్ళ జాబ్ హోల్డర్సే అవసరం లేదు ఎవరైనా పేర్లు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పేరు రాయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క మీ యొక్క రిజ్యూమ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట ఓకేనా రిజ్యూమ్ ఆల్రెడీ మీకు బయోటా ఫామ్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా సో ఆ రిజ్యూమ్స్ని మీరు స్కానర్డ్ కాపీ అప్లోడ్ చేయాలి చూస్ ఫైల్ దగ్గర ఓకే దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మనకు అప్లైన్ ప్రొసీజర్ సింపుల్గా మొబైల్లోనే మనం అప్లై చేసేయచ్చు అనమాట సో నేను ఇంతవరకు చూశాను మీరు చూడండి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు నాకన్నా కామెంట్ చేయండి ఓకేనా ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ అంతే కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ఉంటాను